ఈరోజు మనం బద్ర సంగ్రామం గురించి తెలుసుకోవచ్చున్నాం. బద్ర సంగ్రామం గురించి మనం తెలుసుకోవచ్చున్నాం. అసలు రమజాన్ 17వ తేదీ ఇది మనం చెప్పుకోవాల్సింది, అయితే మిస్ అయింది. బద్ర సంగ్రామం గురించి ఎందుకు రమజాన్లో చెప్పుకోవడం అంటే, బద్ర సంగ్రామం రమజాన్లోనే జరిగింది. బద్ర సంగ్రామం రమజాన్లోనే, ఆ సమరం అనేది రమజాన్లోనే జరిగింది. దాని గురించి మనం చెప్పుకోవాల్సింది. అసలు బద్ర సంగ్రామం ఏమిటి, ఆ యుద్ధం ఎందుకు చోటు చేసుకుంది, ఏ కారణాల చేత చాలా దయనీయ స్థితిలో ఉన్న యొక్క అప్పటి విశ్వాసులు యుద్ధరంగానికి తరలి వెళ్ళవలసి వచ్చిన విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, 13 సంవత్సరాల మక్కా జీవితాన్ని మనం గమనించాల్సింది. 13 సంవత్సరాలు ఏకేశ్వరు ఉపాసనాన్ని ప్రోక్తమ్మసలు ఎలా ప్రయత్నం, ఏ ప్రయత్నాలు అయితే చేశారో ఆ ప్రయత్నాలన్నింటినీ వారు తన బొమ్మ చేసే యొక్క కృషి చేశారు. ఎవరు మక్కా వాళ్ళు అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోగా తన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆశయాలు ఏమయ్యాయి కలిగితే, చాలామంది ఇస్లాం ధర్మ చక్రధారులకు వచ్చారు, నానా రకాల వాళ్ళు హింసించడం జరిగింది. తన వారికి పెట్టిన బాధలంటూ లేదు, అన్ని యొక్క హింసలకు చిత్రహింసలకు వారిని గురి చేయడం అనేది జరిగింది. చివరికి స్వస్థలాన్ని వదిలి తన సొంత యొక్క ఇంటి వారిని, కుటుంబం వారిని అందరినీ వదిలేసి ఇతర యొక్క దేశాలకు, ఇతర యొక్క ప్రాంతాలకు వలస వెళ్లే నిమిత్తం కూడా అక్కడ ప్రజలు తయారైపోయారు. అంటే ఎంతగా వారిని హింసించి ఉంటారు, అలా హింసించే వారు ఎవరు, అనామకులు తన అపరిచేస్తులు, లేదంటే వేరే ప్రాంతాలకు చెందిన వారు కాదు, సొంతంగా బంధువులు, సొంతంగా తన అదే ఊరికి చెందిన యొక్క ప్రజలు వారి యొక్క బ్రతుకుని భారం చేయగా కొందరు హంషా వైపునకు వలస వెళ్ళారు, మరికొందరు మదీనా వైపు వలస వెళ్ళారు, ఇంకా ఇలా చాలా ప్రదేశాలకు ప్రజలు వలస వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఇవన్నీ ఎందుకు, వారు తమ విశ్వాసాన్ని కాపాడుకునే నిమిషమే ఈ విధంగా చేశారన్నది కూడా అక్కడ మనకు స్పష్టమవుతుంది కదా. కనుక చివరికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి క్షేత్రం 13 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత అండి, 13 సంవత్సరాల తర్వాత, అది కూడా చాలా కీలక ఘడియలు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా హతమార్చాల యొక్క పర్ణాగం అనేది కూర్చోనేది వారు పొందారు. దానికోసం అన్ని విధాల యొక్క సౌకర్యాలని వారు సమకూర్చుకున్నప్పుడు అల్లా ఆదేశం మేరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను వచ్చి మదీనాకు రావడం అనేది జరిగింది. కనుక ఈ వలస యొక్క ప్రయాణం తర్వాత తన పరిస్థితే మనకు పూర్తిగా భిన్నంగా అనేది కనబడుతుంది. ప్రవక్త సరస్సులు మదీనా చేరుకోగానే ఓ నవ సమాజ స్థాపన కోసం ఆయన పునాదులు వేయడం ప్రారంభించారు. అంటే తన స్వస్థలంలో సాధ్యం కానిది ఆయన పరాయి స్థలంలో దాన్ని సాధ్యపరుచుకున్నారు, ఆ యొక్క ఆశయానికి సాధ్యతను చేకూర్చారు ప్రవక్త సరస్సులు. కనుక మదీనా వెళ్ళిన తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చుట్టుపక్కల ఉన్న తెగలందరితో సత్సంబంధాలు, తన ఒప్పందం లాంటివి, ఒడంబడికలు లాంటివి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసుకున్నారు. ఎందుకంటే ఒక సమాజం అనేది కానీ, ఒక ప్రాంతం అనేది కానీ ప్రగతి బాటన ప్రయాణించాలి అంటే అది శాంతియుత వాతావరణంలో సాధ్యమవుతుందే కానీ సమర వాతావరణంలో అది సాధ్యం కాదు. ఎందుకంటే సమరం అనేది కొన్ని వేల సంవత్సరాల ప్రగతిని కొన్ని గంటల్లో ఏం చేస్తుంది, నాశనం చేసేస్తుంది. కనుక మనం చూస్తున్నాం కొన్ని కొన్ని యొక్క ప్రాంతాల్లో యుద్ధాలు చోటు చేస్తున్న కారణంగా ఆ యొక్క దేశాలు కొన్ని 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాయి ప్రగతి పరంగా. అంటే అప్పటి వరకు సాధించుకున్న ఆ యొక్క ప్రగతి మొత్తం ఏముంది, మట్టిలో కలిసిపోయింది. కనుక నేను మన సూర్యాన్ని వరకు గమనించినట్లయితే ఏ యొక్క నిర్మాణానికి వద్దు, ఏ విచ్ఛిన్నమైన అక్కడ చోటు చేస్తున్నప్పుడో ఆ విచ్ఛిన్న కారణంగా అప్పటి వరకు ఆకాశహార్మాలుగా నిర్మించబడిన యొక్క భవనాలు అన్ని నేలపడి ఇప్పుడు చూడడానికి అదో కరణ వాటి కళాకారం గోచరిస్తుంది. మళ్ళీ అటువంటి ఒక ప్రదేశాన్ని నిర్మించాలంటే ఎంతకాలం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? కనుక ఇవన్నీ మనిషి అనేది కేవలం అధికారం కోసం ఇది చేస్తాడన్నది నాటి నుండి నేటి వరకు కనబడుతున్నాక సత్యం. కనుక అధికార కాంక్ష అనేది మనిషి నుండి అన్ని యొక్క అగాత్యాలకు పాల్పడేలా తీసుకుంది అన్నది కూడా ఒక వాస్తవం. ఇక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వెళ్ళి స్థిరపడిన తర్వాత స్వయంగా అక్కడ అబ్దుల్లాహ్ బిన్ ఉబై అనే వ్యక్తి ఉండేవాడు. అతను అతన్ని అక్కడి ప్రజలు నాయకుడిగా, యూదుడు అతను నాయకుడిగా ఎన్నుకునేవారు అతను. అయితే ప్రవక్త సల్లల్లాహు వెళ్ళిన తర్వాత ఆ నాయకత్వం యొక్క పగ్గాలు లభిస్తూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు వెళ్ళారు కనుక అవి కాస్త మిస్ అయ్యాయి. కనుక అతనేమయ్యారు ప్రవక్త సల్లల్లాహు వ్యతిరేకంగా
ఒక వర్గాన్ని ఏర్పరుచుకుని అతని యొక్క కుయుక్తులు అతను ప్రారంభించారు. ఇంకా ఇటు నుంచి మక్కాలు మనం తీసుకున్నట్టే, మక్కాలు ఏమిటంటే ఈ నుంచి వీళ్ళు తప్పించుకుని వెళ్ళి మదీనాలో వీరు సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు మక్కా వాసులు జీర్ణించుకోపోగా వారు ఏం చేశారని వారి యొక్క ప్రయత్నాలు వారు ప్రారంభించారు. కనుక అన్ని విధాల విశ్వాసులను తన బ్రతకనీయకూడదు, దీనిని ఎలాగైనా నిర్మూలించాలనే ప్రయత్నాలు సాగే. దాని నిమిత్తం వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క వ్యాపారానికి సంబంధించిన మొత్తం లాభాన్ని వీరి యొక్క వినాశనం కోసం తన ఖర్చు పెట్టడం ప్రారంభించిన అందులో ప్రథమంగా అబూ సుఫియాన్ కూడా ఉన్నారు. కనుక అబూ సుఫియాన్ తన యొక్క వ్యాపార యొక్క లాభాన్ని మొత్తం ముస్లింలకు వ్యతిరేకంగా వెచ్చిస్తున్నారనే వార్తను తెలుసుకున్న ప్రవక్త మొహమ్మద్ సలహాం ఆ వార్త నిజమా కాదా అని తన తెలిసి తెలుసుకుని ఒక బృందాన్ని పంపించడం, తన తర్వాత వారు వారికి ఆ వార్త అనేది మరోలు అనేది ప్రవక్త మొహమ్మద్ సలహాం లేఖనం తన అబూ సుఫియాన్ నన్ను దోచుకోవడానికి వస్తున్నారు ఈ విధానం వార్త బాగుంటున్నారు తన ఆ వారు అక్కడ నుంచి సమరానికి బయలుదేరాలి ఇటువంటి కొన్ని సంఘటనలు అక్కడ చోటు చేస్తున్నాయి. అయితే తీరా వారు వచ్చి సరే అక్కడ పాక వేసినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదించారు. సరే ఇప్పుడు మనం ఏం చదివిస్తున్నారు, వారు యుద్ధానికి వచ్చి సిద్ధం కదా, అలాగే మనకు సంబంధించిన బృందం కూడా అటు వెళ్ళి ఉంది. అప్పుడు దైవ ప్రవక్తలు అందరి సలహాలు తీసుకొని ఇక ఆ సమరం కోసం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బయలుదేరాలి. అయితే అప్పటి పరిస్థితి విశ్వాసుల పరిస్థితి ఎలాంటిది అంటే చాలా దయనీయమైన పరిస్థితి, చాలా పేదరిక పరిస్థితి అన్నమాట. కానీ మొత్తం కలుపు ఉంటే 70 ఒంటెలు కూడా వారి దగ్గర లేవు, గుర్రాలు కూడా అంతంత మాత్రమే, అసలు తరవాలాలు కూడా వారి చేతుల్లో లేవు. అయితే గుండె ధైర్యంతో వారు బయలుదేరారు, అల్లాహ్ మీద యొక్క నమ్మకం వంటి ఉంచి వాళ్ళు బయలుదేరారు. అలాగే ఈ సందర్భంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి వారు చెప్పిన మాటలు మనం గమనించాల్సింది. అదేమిటంటే మీరు మమ్మల్ని తీసుకుని సముద్రంలో దూకమన్నా దాన్ని కూడా మేము వెనుకాడమని, ఆ విధంగా ఆత్మరక్షణ నిమిత్తం కేవలం ఆత్మరక్షణ రక్షణ కోసం యుద్ధం చోటు చేసుకుని, అయితే సత్య అసత్యాల మధ్య గీటు రాయగా నిలిచిన యుద్ధంలో విజయం మాత్రం విశ్వాసులకు భరించింది, అదే ప్రపంచ మార్పుకి కారణమైంది, పునాది కాగలిగింది. కనుక సంక్షిప్తంగా బదులు యుద్ధం సంబంధించిన ఒక సమాచారం మీకు అందజేశాను. వివరాలు మీరు తెలుసుకున్నారంటే సీరత్కి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అందులో మీరు చదువుకొని వివరాలు తెలుసుకోవాలి.